పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరులో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పేరుకి కార్పొరేషన్ అయినప్పటికీ సమస్యలతో ప్రజలు అల్లాడుతున్నారు. వందల కోట్లు పన్నుల రూపంలో వస్తున్నప్పటికీ మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో పాలకులు విఫలమయ్యారని స్థానికులు మండిపడుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బ్రహ్మం ఏలూరు నుంచి అందిస్తారు. ప్రస్తుతానికి ఏలూరులో చూసుకున్నట్లయితే ఇటు డ్రైనేజ్ కావచ్చు, లేకపోతే వీధి లైట్లు కావచ్చు, లేకపోతే సీసీ రోడ్లు కావచ్చు, ఈ మధ్యన కూర్చున్నటువంటి ఏదైతే తుఫాన్లు ఉన్నాయో తుఫాన్ కారణంగా రోడ్లు అయితే వ్యవస్థ అయితే పూర్తిగా పాడైపోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి కొంతమంది స్థానికులు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఏదైతే ఈ స్థానికంగా కార్పొరేషన్ అయినప్పటికీ కూడా ఇక్కడ రోడ్లు కావచ్చు, ఇతరత్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు ప్రజలు, మీకు ఏ విధమైన సమస్యలు ఉన్నాయి చెప్పండి. నా పేరు యు వెంకటేశ్వరరావు అండి. ఏలూరు, ఏలూరు ఒకప్పుడు మున్సిపల్ కౌన్సిల్, ఇప్పుడు అది కార్పొరేషన్గా మారింది. పేరు మారింది తప్పితే ఇక్కడ మార్పు అయితే ఏం లేదు. ఏలూరులో డ్రైనేజీ వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉంది. అదేవిధంగా చిన్నపాటి వర్షానికే టూ టౌన్లో మోకాళ్ళతో నీళ్లు నిల్వ ఉంటాయి. ఆ వర్షపు నీరు లాగడానికి కనీసం 3-4 గంటలు పడుతుంది. అప్పటి వరకు ప్రజలు ఇబ్బంది పడాల్సిందే. అదే వన్ టౌన్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీని ఎప్పటి నుంచో బాగు చేయాలని చెప్పినా పట్టించుకునే నాదుడు లేడు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో మ్యాన్ హోల్స్ పొంగి మలమూత్రాలన్నీ కూడా రోడ్డు మీద ప్రవహిస్తూ ఉంటాయి. అయినా పట్టించుకునే నాదుడు లేడు. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు సంపాదించుకోవడానికి ఉపయోగిస్తున్నారు, తప్పితే ప్రజల సమస్యలు పట్టించుకోవట్లేదు. ఎప్పటికైనా ప్రజల సమస్యలు పట్టించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే భవిష్యత్తులో ప్రజలు ఏలూరు ప్రజల యొక్క ఆగ్రహానికి ఈ మున్సిపాలిటీ కౌన్సిల్ కానీ అధికార పార్టీ గురిగాక తప్పదని హెచ్చరిస్తూ ఉన్నాం. సార్, మీరు చెప్పండి, ఇటు నగరానికి సంబంధించి అయితే ట్యాక్స్ రూపంలో కొన్ని కోట్ల రూపాయలు వస్తున్నప్పుడు కూడా ప్రజా సమస్యలు తీర్చడంలో ప్రభుత్వం కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పాలకులు విఫలమయ్యారని భావిస్తున్నారా? ఏలూరుకి సంబంధించి కార్పొరేషన్ అయ్యి దగ్గర దగ్గర 10 సంవత్సరాల పైన అయ్యింది. కానీ ఇప్పటికీ కూడా రాష్ట్రంలోనే బాగా వెనకబడిన ప్రాంతం కింద మనం ఈరోజు బజార్లో కానీ లేదా వివిధ ఖాళీల్లో కానీ మనం చూస్తే రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. అట్లాగే మరి ఏలూరులో ఆరోగ్య శాఖ మంత్రి గారు ఆళ్ళ నాని గారు ఉన్న ఏరియాలో ఈ కాన్స్టెన్సీలో సంబంధించి అనేక మంది ప్రజలు రోగాలకి బారిన పడుతున్నారు. గతంలో మనం చూసాం ఒక వింత వ్యాధి వచ్చి 1 సంవత్సరం క్రితం, మరి దాని గురించి ఇంతవరకు కూడా దేనివల్ల వచ్చిందనేది కూడా దాన్ని కప్పుపుచ్చే పద్ధతుల్లో వ్యవహరిస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏలూరులో అధికారంలో ఉన్న నాని గారు కానీ. ఇప్పటికైనా ఏదైతే డ్రైనేజీ వ్యవస్థ ఉందో అదంతా తక్షణమే చేయాలని, ఇవన్నీ చేయకుండానే ప్రజల మీద ఏదో ఏ రకంగా భారం వేయాలి, ఏ రకంగా ఇంటింటికి చెత్తపన్ను పేరుతో డబ్బులు వసూలు చేయాలని ప్రభుత్వం చూస్తుంది తప్పితే ఏలూరులో ఏలూరు డెవలప్మెంట్కి కావాల్సిన చర్యలు అయితే తీసుకోవట్లేదు. సార్, మీరు చెప్పండి, ఏలూరు నగరానికి సంబంధించి కార్పొరేషన్గా ఉంది, అదేవిధంగా స్మార్ట్ సిటీగా కూడా గత 10 ఏళ్ళు బట్టి చెప్తున్నారు. అయితే ఇక్కడ అభివృద్ధి అనేది ఏ స్థాయిలో ఉంది, మీరు ఏం కోరుకుంటున్నారు చెప్పండి. ఏలూరు మున్సిపల్ కార్పొరేషను పేరు గొప్ప ఊరి దెబ్బలా అంటే ఒక మడత సరిపోతుంది. దాదాపు ఏలూరు అనేది పశ్చిమ గోదావరి జిల్లాకి తలకాయ లాంటి జిల్లా హెడ్ క్వార్టర్. ఏలూరు కార్పొరేషన్లు ఇస్తున్న ప్రజానికమే కాకుండా ఇక్కడ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆఫీసులకి అనేక అవసరాలు రీత్యా జిల్లా నలుమూల నుంచి కూడా ప్రతిరోజు వేలాది మంది ఇక్కడ ఏలూరుకి వచ్చిపోతూ ఉంటారు. అంటే నిత్యం రద్దీగా జనంతో కిటకిటలాడేటువంటి ఏలూరు నగరంలో ఆ నగర ప్రజానీకానికి కనిపించాల్సిన కనీస సౌకర్యాలు కల్పించడం కూడా మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ విఫలం చెందుతుందనేది కనబడతా ఉంది. ప్రధానంగా ఏలూరు నగరంలో ట్రాఫిక్ సమస్య చాలా దారుణమైన పరిస్థితి. అటు 1 టౌన్లో కానీ 2 టౌన్లో కానీ ప్రధాన మార్కెట్లో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా ఉంది. ఒక్క మధ్యలోకి ఆటోలు అనేది అడ్డం వస్తే కిలోమీటర్ లెక్క ట్రాఫిక్ అంతరాయం వచ్చే పరిస్థితి కనబడుతూ ఉంది. అట్లాగే ఏలూరులో ఉన్నటువంటి మంచినీటి వ్యవస్థ కానీ రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ టోటల్ పారిశుద్ధ్యం సంబంధించి చూస్తేనే చాలా అధ్వానంగా ఉన్న పరిస్థితి. అందుకే ఏలూరులో ప్రపంచంలోని ఎరగని అంతుపట్టిన వ్యాధులు కూడా ప్రబలం పరిస్థితి కనబడుతూ ఉంది. మరి బడ్జెట్ అంతా దేనికి ఖర్చు పెడతారు? అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వ హయాంలో కానీ అదే మేరు అదే పాలకవర్గం కనబడుతుంది. ఆ కార్పొరేటర్లే ఇందులోకి జంప్ చేసి వచ్చారు. 95% మంది వాళ్ళే కార్పొరేటర్లు. మరి ఏక ఛత్రాధిపత్యంగా ఉన్నటువంటి పాలకవర్గం కూడా సమస్యల మీద దృష్టి పెట్టకుండా దేనికి పనిచేస్తున్నట్టు అనేది ప్రజానీకంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. కెమెరామెన్ రాజుతో బ్రహ్మం, పశ్చిమ గోదావరి జిల్లా, రాజ్ న్యూస్.